అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్లారా, అనంతపురం పార్లమెంట్లో వైసీపీ నేతలు ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఎవరు? అనంత వెంకట్రామిరెడ్డి. ఈయన ఏం చేశాడంటే ఒకప్పుడు అనేక హామీలు ఇచ్చాడు, ఈ రోజు నియోజకవర్గాన్ని మొత్తాన్ని అక్రమాలతో నింపేశాడు ఈ అనంతరామిరెడ్డి. ఏంటంటే ఎవరన్నా కానీ ఒక విధంగా ఉంటుంది, ఈయన స్థాయి ఏంటంటే ఈయన ఉండేది చేసేది ఎక్కువ ఆ విధంగా అవినీతి, టోటల్ అవినీతితో కూరుకుపోయి ఉన్నాడు ఎవరు ఈ అనంత వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి. ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు చూస్తే వైసీపీ పార్టీకి సంబంధించి మొత్తం అనంతపురం నియోజకవర్గంలో భూ కబ్జాలు కావచ్చు, అదేవిధంగా ల్యాండ్లు కావచ్చు, ఈ విధంగా అనేక విధాలుగా రాష్ట్రాన్ని లో ఎవరు లేనంత విధంగా ఈ విధంగా ఈయన అవినీతి చేశాడు. అదేవిధంగా గుంతకల్ నియోజకవర్గానికి సంబంధించి వై వెంకట్రామిరెడ్డి, ఈయన ఆగడాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఈయనైతే మొత్తం ఏంటంటే గుంతకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి భామతి శ్రీనివాసులు రెడ్డి గుత్తి, వైకాపా ఇన్ఛార్జ్ కొనసాగుతున్నాడు. ఇతను గుత్తిలో ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నా వాటిని కార్యకర్తలతో కబ్జా చేయిస్తూ కొన్ని ప్లాట్లను ఆయన స్వాధీనం చేసుకుని అమ్ముకుంటూ, ఈ తతంగంతో ఎమ్మెల్యేకి తెలిసే జరుగుతుంది కానీ కనీసం చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా గుంతకల్లు ధోని ముక్కల కాలనీలు వైకాపా కార్యకర్తలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారు, ఇందులో కొన్ని స్థలాలు పేదలకు కేటాయించడం జరుగుతుంది అని చెప్పి మోసం చేశారు. కసాపురం రోడ్డు పక్కన ఉన్న గుట్టలను ఎమ్మెల్యే చదును చేయించి ఇందులో కొన్ని ఎవరికో ఇచ్చినట్టు ఇచ్చి మిగిలినంతా వాళ్ళ కార్యకర్తలకు అప్పగించేశాడు. కార్యకర్తలను వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటాం. మున్సిపాలిటీకి భవానీ అధ్యక్షురాలైన ఉపాధ్యక్షురాలైన ఎమ్మెల్యే కుమార్తె నైరుతి రెడ్డి కనుసన్నల్లో సిబ్బంది అధికారులు పనిచేస్తూ పార్టీలో ఎమ్మెల్యే అల్లుడు మంజునాథ్ రెడ్డి పెత్తనం అధికంగా ఉంది. ఈ విధంగా వీళ్ళు నియోజకవర్గాన్ని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కళ్యాణదుర్గంలో ఏంటంటే ఉష శ్రీచరణ్ గారు ఇప్పుడు ఈమెను ఇక్కడ నుంచి కూడా తీసేసి ఎక్కడికో వేశారు. ఈమెంటంటే నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న లేఅవుట్లు వేయాలని ఎమ్మెల్యే ఉష కమిషన్లు ఇవ్వాల్సిందే. ఈ మంత్రిగా కూడా చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఆయా ఉద్యోగుల భర్తీ సందర్భంలో లక్షలు వసూలు చేసుకొని లబ్ధి పొందింది ఎవరు, ఈ ఉష శ్రీచరణ్. అదేవిధంగా మంత్రి అనుచరుడు చెట్టూరు జెడ్పీటీస్ మంజునాథ్ అయ్యగారి పల్లె భూ అక్రమానికి సంబంధించి ఒక కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేసి దాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఎమ్మెల్యే ఉష ప్రయత్నించారు. ఇది మాత్రమే కాకుండా నియోజకవర్గం వ్యాప్తంగా వందలాది ఎకరాలు బినామీ పేర్లతో ఎమ్మెల్యే ఉష వశపరుచుకున్నారు. కుందుర్చి మండలం చాలా గ్రామాల్లో రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేసి అవి నేటికి పూర్తి కాలేకపోయి గుత్తేదారుల నుంచి మాత్రం ఎమ్మెల్యే ఉష గారు కమిషన్లు తీసుకున్నారు ఎవరు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో. అదేవిధంగా రాయదుర్గం నియోజకవర్గంలో కాపూర్ రామచంద్రారెడ్డి, ఈయన కూడా నా అనేక విధాలుగా అవినీతి చేస్తున్నాడు. గుమ్మపట్ట మండలం అధికార వైకాపా నాయకులు వేదహతి హగరి నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని కనేకల్లు క్రాసింగ్, ఎర్రగుంట గ్రామాల్లో వేసిన లేఅవుట్ నిర్వాహకులు ఎమ్మెల్యే భార్య కాపు భారతికి ముడుపులు సమర్పించుకుని పనులు చేపట్టారు. అదేవిధంగా చౌకబియ్యం రవాణాతో పాటు కర్ణాటక మద్యాన్ని వైకాపా నాయకులు రవాణా చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో. గతంలో సిబిఎస్ఈ చేసిన ముడి ఇసుకను దొంగతనంగా తరలించడం సంచలనమైంది. గుమ్మపట్టు మండలం వైకాపా నాయకులు ఇసుక మట్టి దోపిడీ చేస్తూ ఉన్నారు. వైకాపా మండలం కన్వీనర్ కనుసన్నలు కర్ణాటక మద్యం ఏరులై పారుతోంది, అంటే రాయదుర్గం దగ్గరగానే కర్ణాటక కాబట్టి బోర్డర్ కాబట్టి అక్కడి నుంచి ఈ విధంగా తెచ్చుకొని వైసీపీ నాయకులు ఈ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇది మేజర్ గా మనం చూస్తే దీనికి సంబంధించి. ఇంకా ఇంకొక నియోజకవర్గం తాడిపత్రి, ఇక్కడ ఎవరు, కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఈయన పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ ఈ విధంగా వైరల్ అయ్యాడు చాలా సందర్భాలు. ఈయన ఏం చేశాడంటే తాడిపత్రి పురపాలకులు మురుగునీటి కేంద్రం వద్ద ప్రధాన పైపులు మరమ్మతు గురి కావడంతో తేదేప కౌన్సిల్ పనులు చేయిస్తుంది ఎమ్మెల్యే కేతిరెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి అనుచరులు దాడులు చేశారు. అంటే ఎవరన్నా వీళ్ళెట్టో జైలా, తెలుగుదేశం వాళ్ళు చేస్తుంటే వాళ్ళపై దాడులు చేశాడు ఎవరు, ఈ పెద్దారెడ్డి. అదేవిధంగా తన మాట వినలేదని మున్సిపాలిటీ మోస్మా అధికారి తహసీల్దార్ మునిని బెదిరించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. పట్న పరిసరాలలో పెన్నా నదులు ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమీప బంధువు అనుచరులు విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తా. అంతేకాకుండా ఎర్రగుంటపల్లి ఆవులు తిప్పైపల్లి గ్రామంలో మట్టిని దవ్వమ్ముకుని వీరి నుంచి ప్రతి నెల ఎమ్మెల్యే మామూలు వసూలు చేసుకుంటున్నాడు. ఈ విధంగా అనంతపురం పార్లమెంట్ లో ఉండే వైకాపా నాయకుల యొక్క ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. ఆలోచించండి అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్లారా.